అవినీతి కేసులలో ఖచ్చితంగా జగన్ మీద అట్లాంటితో ఇప్పుడు చంద్రబాబు మీద అట్లాంటి అతని మీద 11 కేసులు ఇప్పుడు బాబు మీద ఒకటి మరొక రెండిట్లో పీటీ మరొక పైన మిగతాయి ఇవన్నీ అవినీతి ఆరోపణలు అన్నటువంటి దాని జనం సీరియస్ గా తీసుకుంటారా లేదా అన్నది రేపటి ఎన్నికల్లో కాదు ఏ ఎన్నికల్లో కూడా తేలదు ఎందుకంటే అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు ఇవాల్టి రోజున ముఖ్యమంత్రి పొజిషన్ కి దగ్గరకు వచ్చేసాడు అదే సందర్భంలో డిఎంకే స్టాలిన్ ఇవాళ దర్జాగా ఎంజాయ్ చేస్తున్నాడు మరొక వైపున ఎక్కడ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నా సరే తను మొదటి ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా అయ్యారు కాబట్టి చంద్రబాబు నాయుడు మీద ఆ కేసుల వల్ల అధికారం పోవడం అన్నది ఉండదు కాకపోతే ఆ తర్వాత ఆయన జైల్లో ఉన్నప్పుడు సైకలాజికల్గా ప్రిపేర్డ్గా ఉంటే చాలు ఎందుకంటే జైల్లో ఉండటం అనేది ఒక్కసారిగా ఒంటరితనం ఫేస్ చేయడం అనేటువంటి కొంత మానసిక సంక్షోభాన్ని ఇస్తుంది ఆ సంక్షోభం నుంచి బయటకు వస్తే ఆటోమేటిక్గా ఆయన జట్టు ఎప్పుడో సిద్ధంగా ఉంది జనసేన ఆల్రెడీ జట్టు కట్టేసింది తోడొస్తానికి సిద్ధంగా ఉన్నారు కమ్యూనిస్టులు వెనక ముందు ఆలోచిస్తుంది భారతీయ జనతా పార్టీ ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది బాబు గారు బయటకు వస్తే దర్జాగానే తిరుగుతారు ఏ ప్రాబ్లం ఉండదు పార్టీని గాడిన పెట్టుకోవడం ఆయనకి తెలుసు కష్టాల్లో నష్టాల్లో ఉన్నట్టు పార్టీ క్యాడర్ అంతా తోడుంది రోజు ఉద్యమాలు చేస్తున్నారు అదే సందర్భంలో భువనేశ్వర్ గారికి అండగా నిలబడుతున్నారు వాళ్ళ పార్టీ ఎకో సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఏదో అయిపోతుంది బాబు గారు జైలుకి వెళ్ళారు కాబట్టి అనేటువంటి వెగటు స్టేట్మెంట్లు అనవసరం జస్ట్ ఇక్కడ అవినీతి అంటే ఇద్దరు అవినీతి పరులు అవ్వాలి అవినీతి లేదంటే ఇద్దరు అవినీతి పరులు కాదవ్వాలి ప్రాక్టికల్గా ఆ అంశం మీద చర్చ కంటే కూడా నాయకుడు స్ట్రాంగ్గా ఉన్నాడా లేదన్నది బాబు అయితే ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉంటారు స్ట్రాంగ్గానే వస్తారు దాంట్లో ఎవ్వరి వాటికి భయపడాల్సిన పని లేదు